హేస్ వెల్కమ్ టు మాదిరి ఆలగడ్డ మీరంతా ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసేందంటే ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అంటే అర్థం అవుతుంది ఒకటి ఏంటంటే రేపు వచ్చేసి నా కొడుకుది పుట్టినరోజు అంటే అమాసనాపదు కొడుకు పుట్టినరోజు అంటే ఆ రోజు అట్లా వచ్చేసింది వాడు పుట్టినరోజు శుక్రవారము నాలుగో తారీఖు ఈ నెల చాలా మంచి రోజు పుట్టినాడు అందుకే దేవుడు తొందరగా తీసుకుపోయినాడు వాడిని అంటే నాకు ఫస్ట్ వచ్చేసి నిరంజనం అంటే నా పెద్ద కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అనుకోవచ్చు కానీ నాకు ఇంకొక కూతురు ఇంకొక కొడుకు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే నన్ను తొందరగా వదిలేసిపోయినారు అనమాట ఒకరు ఆరు నెలలకి ఒకరు ఆరు రోజులకే చనిపోయినారు ఇంకా వాడికి పుట్టినరోజు రేపు అనమాట బలే ఉండే ఇప్పటికి కూడా మతికి ఉన్నాడు వాడి పుట్టి రేపటికి ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు ఇంకా మెదడుతూనే ఉన్నాడంటే అంత బాగుండే అప్పసం శ్రీకృష్ణుని మాదిరి అంత పుట్టుబడి పుట్టిండే ఏం చేస్తాం రేపు వాడి నిన్నటికి రేపుటికి ఆరు సంవత్సరాలు బాగుండు పిల్లోడి ఉండింటే కానీ తొందరగా తీసుకుపోయినాడు మంచిగా బాగా పుట్టిన వాళ్ళని ఉనియారంట కదా దేవుడు అందుకే తొందరగా తీసుకొని పోయినాడు వానికి జ్ఞాపకాలతో గుర్తులతో ప్రతి ఒక్క పుట్టి ఏం చేస్తాననంటే మామూలుగా చిన్న పిల్లలకి నేనైతే డ్రెస్సు కుట్టించాను డ్రెస్ తీసుకొని ఇంకా ఎవరికన్నా తానని చెప్పండిని ఈ సంవత్సరం అంత లేదు ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వల్ల ఏం చేయలేకపోయినా ఉన్న పిల్లలవి కూడా నేను బర్త్డేలు సరిగా చేయలే ఈ సంవత్సరం అయితే అందుకు అందుకొచ్చేసి ఒక చిన్న చాక్లెట్ ప్యాక్ తీసుకొని వచ్చి ఒక పది మందికి పంచితే మేలు అనిపించింది ఇంకా ఇంట్లో పాయసం చేసి ఒక పది మంది పిల్లలను పిలిచి పెట్టాలని అనుకుంటున్నారు రేపు నైటు ఇంకా మొత్తానికైతే కదా గ్యాప్ జ్ఞాపకాలు చాలా ఉండే ఫోటోలు తీసుకున్నా వాని ఇవి వీడియోలు తీసుకున్నా అంటే అప్పుడు యూట్యూబ్ లేకపోయినది యూట్యూబ్లో ఏంటంటే చాలా బాగుండు ఇప్పుడు కూడా గుర్తొచ్చండు వీడియోలు తీసుకుంటా ఉందను కానీ మా ఎప్పుడు నేను ఏడుచున్నానని చెప్పేసి వానివి ఫోటోలు వీడియోలు చూసుకుంటా అన్నం తినకుండా ఎప్పుడు ఏడుచున్నానని చెప్పేసి అన్ని డిలీట్ చేసేవాడి అవి ఎక్కడో ఉంటాయంట తీసుకోవచ్చు అంట కానీ నాకు తెలియదు అనమాట ఇంకెవరికైనా చెప్పినా నాకు తెలియక్కా అని చెప్పేసి తల గోకుంటాను నాకైతే కానీ వాడిని చూడాలనిపించాలి కొంతమంది అంటారంటే నీకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కదా ఇంకేమి పోయిన వాళ్ళతో నీకేం పని వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా అంటారు పోయిన వాళ్ళతో ఏం పని అంటారు కదా వాళ్ళ కాలు ఒక్క రోజునే కూడా ఎంత బాగుంటుందో తెలుసా ఎంత ఆనందంగా ఉంటుంది అట్లాంటి పిల్లోని ఆరు రోజులు నుంచి దేవుడు అనేవాడు మోసం చేసి నన్ను తీసుకువెళ్ళినాడు తన దగ్గరికే మళ్ళీ బాధ లేకుండా ఎట్టుంటుంది ఉంటుంది కదా కానీ కొంతమందికి తెలియదు ఆ ఏందో ఆ బాధ ఏందో తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నాకైతే వాడు ఎప్పుడూ గుర్తొచ్చనే అంటాడు చిన్నోన్ని చూసినప్పుడల్లా సేమ్ అట్నే గుర్తొచ్చా వాడికి ఇక్కడ మచ్చ కుట్టిందా తెల్లటి ముఖానికి నల్లటి మచ్చ అంత బాగుండే ఇంకా వాడు సేమ్ భరతగానికి కూడా అట్లనే ఉంది మచ్చ అంటే వానికి తొడగి ఉంది మనకి తొడకున్నది చచ్చిపోయానికి ఇక్కడ అనమాట అంత బాగున్నా ఈరోజు ఈ తయ్యానికి నేను వాడిని గర్భవతి నెయ్యి నొప్పులు పడతాను తిని ఈరోజు అయితే మూడో తారీఖు ఈ నాలుగు గంటల నుంచి నొప్పులు పడితే నాలు నాలుగో తారీకు రాత్రి రెండు గంటలకు డెలివరీ అయినా కన్ పది నెలలు మోసి కానీ అంత కష్టపడితే దేవుడు అనేవాడు నా కాడ ఆరే ఆరు రోజులు నుంచి తీసుకువెళ్ళాడు చాలా బాధలేసింది ఇంకా మొత్తానికి అయితే కన అనుకుంటే తగ్గదు ఇంకా నేను రేపు ఏంటంటే పిల్లలకు అందరిని పిలిచి నా సంతోషం కదా కొంచెం ఉంటుంది ఎక్కడున్నా నా కొడుకు ఈ ప్రపంచంలో ఇంకా బాగుండాలి అయినా ఉంటాడా ఎవరో ఒక కడుపున పుట్టే ఉంటాడని ఒక ఆనందం ఏమో నా కడుపునే పుట్టిండొచ్చేమో భర్తగాని రూపంలో అని అనుకుంటాను కానీ ఇంకా ఏంటంటే వాడు పుట్టి వాడు చనిపోయిన వానికి కూడా చాలా ముక్కిన పెద్దమ్మకు ముక్కిన దుర్గమ్మకు ముక్కిన మా పామ్లెటకి ముక్కన ఈశ్వన్కి ముక్కిన చాలా చాలా ముక్కిన అవన్నీ కోరికలన్నీ తీర్చుకోవాలి ఇంకా బర్తకాడు కుట్టినాక అందరిని బలి చేసినాను తిట్టినాను అన్నీ చేసినాను తర్వాత బర్తకాడు వచ్చినాడు కదా వీడు పుట్టినాడు కాబట్టి ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కదా నేను పాంప్లెట్ ఎక్కువ వచ్చినాను అది ఒకటి ఇంకా కాణిపాకం పోవాలి మానంది పోవాలి ఇంకొకటి వచ్చేసి మా ఊర్లోనే పెద్దమ్మ పెట్టుకోవాలి ఓంకారం పోవాలి ఇవి లాంటి క్షేత్రాలల్లా తిరగాలి ఎందుకంటే భర్తగాడు పుట్టినాడు కదా అందుకు ఇంకా వాడు పోయిన బాధ ఉన్న వీడు పుట్టినాడనే ఆనందం ఇంకా వీడిని పుట్టినరోజు కూడా ఒక రెండు నెలలు ఉంది మొత్తానికైతే కనుక నా రెండో కొడుకుది అనమాట వీడు మూడో వాడు రెండో కొడుకుది పుట్టినరోజు వాడు ఎక్కడున్నా కడుపు నవ్వుట్టినా చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా వానికి అలాగే ఆశీర్వదించుతారని మిగతా ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను మొత్తానికైతే కానీ ఈ మధ్య అసలు యూట్యూబ్ నేను వీడియోలేసేలాక్కున్నాను ఎందుకంటే ట్రాసింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ అక్కడ తీద్దామనుకుంటా కానీ మంది కమ్మి ఉండడం వల్ల తీయలేకపోతున్నాను వీడియోలు చిచ్చ అందులో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా పోతున్నాయి వీడియోలు చాలా ఆనందంగా ఉంది అలాగే యూట్యూబ్లో కూడా పోతాయి అని అనుకుంటున్నాను మాకు యూట్యూబ్ వల్ల కూడా కొంచెం సాయపడితే మేము కూడా కొంచెం డబ్బులు సంపాదించుకుంటామని కొంచెం ఆశ ఉండ కానీ కొన్ని కారణాల వల్ల వాచ్ టైం తగ్గిపోయి తీయలేకపోతున్నాను కొంచెం వీస్ వచ్చాయి కదా వీడియోలు తీయడానికన్నా మనసు వచ్చేది కానీ మొండికి అలాగే గుతా ఉన్నాము ఎందుకంటే కన్నా ఈరోజు కాకుండా రేపైనా కూడా చూస్తారు ఈ స్వచ్ఛాయి అని చెప్పేసి అర్థం చేసుకున్న వాళ్ళైతే చూస్తారు అర్థం చేసుకున్న వాళ్ళైతే చూడరు అలాగే అనుకుంటున్నాను ఏదో ఒక రోజు అయితే కనుక నాకు యూట్యూబ్ ఛానల్ అనేది స్వచ్ఛాయి అనే ఆశతో ఒక ఆశతో వీడియోలు తీసుకుని ఉంటాను యూట్యూబ్ అయితే మానుకొని అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మానుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు దాంట్లో లింక్ ఇచ్చేది రాదనమాట చెప్తూ ఉన్నాను అంతే ఇంకా చిన్నోని అయితే బడిపిండి కాంచి తోలుకొచ్చుకున్నాను ఇంకా పెద్ద పిల్లలు నాలుగు గంటలకు కదా నేను ఇప్పుడే వచ్చినది మూడు నలభై అది నేను వచ్చే అలాగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఈరోజు నా వీడియో అది నా వీడియోలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్